నగరంలో లాక్ డౌన్ కు సహకరిస్తున్న అన్ని వర్గాల వారికి కృతజ్ఞతలు. మద్యం షాప్స్ లో విక్రయాలు సమయం రాత్రి 9 గంటల వరకు పెంచడం, కరోనా కేసుల సంఖ్యను పెంచినట్లే వెంటనే ఆ నిర్ణయం ఉపసంహరించుకోవాలి. మాదరపు వెంకటేష్ అధ్యక్షులు శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ. నగర ప్రజానికానికి అలాగే జిల్లా ప్రజానికానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా నగర ప్రజానీకం, మన నగరంలో కరోనా కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు 1-2 పదులు ఉండేవి, ఇప్పుడు 100 సంఖ్యలో వస్తున్నాయి. అట్లాగే జిల్లాలో కూడా 5,000 పైచులు దాటాయని ప్రభుత్వ అధికారులు అధికారికంగా లెక్కలు చెబుతున్నారు. ప్రజలు కాస్త సంయమం పాటించి ప్రభుత్వ వర్గాలు ఏవైతే సూచనలు ఇస్తున్నాయో వాటన్నిటిని అనుసరిస్తూ మనం స్వీయ నియంత్రణ పాటిస్తూ ఈ కరోనాకి భయపడకుండా ధైర్యంగా దీన్ని ఎదుర్కోవడం ఒకటే మెడిసిన్ వచ్చే వరకు ఉన్న మందు. అట్లాగే ప్రజలు కూడా ప్రభుత్వ అధికారులు ఏదైతే లాక్డౌన్ మళ్ళీ మొన్న మన నగరంలో విధించారో ఆ లాక్డౌన్ అమలుకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నందుకు శ్రీకాకుళం నగర ప్రజానీకానికి, అలాగే వర్తక వాణిజ్య వ్యాపార వర్గాలకు, కూరగాయల వ్యాపార వర్గాలకు, ప్రతి ఒక్కరికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక జీవో విడుదల చేసింది. అదేంటంటే మద్యం షాపుల్లో మద్యం విక్రయాలు రాత్రి 9 గంటల వరకు అమ్ముకోవచ్చు అని ఒక జీవో విడుదల చేసింది. ఇంతకుముందు 7 గంటల వరకు, 8 గంటల వరకు వాళ్ళ అకౌంట్స్ క్లోజ్ చేసే విధంగా ఉండేది, ఇప్పుడు ఇంకో గంట అదనంగా పెంచడం జరిగింది. ఈ విషయాన్ని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ విధంగా మళ్ళీ మద్యం అమ్మకాల సమయం పెంచితే కరోనా కేసుల సంఖ్య కూడా పెంచే విధంగా మనం నిర్ణయాలు తీసుకున్నట్టే, దానికి సహకరిస్తున్నట్టే అని మా ఉద్దేశం.